కార్యక్రమాన్ని గ్రామ గ్రామాన ప్రజల యొక్క ఆకాంక్షను మరింత బలోపేతం చేయడం కోసము ఆ రోజు మరి ఈ యొక్క మీడియా సోదరులు ప్రసార సాధనాలుగా తమ యొక్క కష్టాన్ని తమ యొక్క కృషిని నైపుణ్యాన్ని వినియోగించి పని చేసిండ్రు కాబట్టే ఉద్యమ భావజాలము జరుగుతున్నటువంటి తెలంగాణ నినాద డిమాండ్ ఒక జ్వాలలాగా ఒక అంటే స్పీడ్ వేగంతో ప్రతి పల్లెకు వ్యాపించింది. కానీ ఆ రకంగా కృషి చేసినటువంటి జర్నలిస్టులటువంటి జీవితాలు ఈ రోజు వరకు కూడా మరి ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయ సహకారం అందలేదు. మరి ఇస్తానన్నటువంటి డబుల్ బెడ్రూమ్ రాలేదు. అదేవిధంగా అక్రిడేషన్ కార్డ్స్ కూడా ఎన్నో రోజుల పోరాటం తర్వాత కొంతమందికే వచ్చింది. అదేవిధంగా హెల్త్ కార్డ్స్ కూడా ప్రైవేట్ హాస్పిటల్లో పోతే పక్కకు పడేస్తున్నారు, డబ్బులు కట్టండి అని అంటున్నారు. ఈ అంశాన్ని కూడా మొన్న మేము అసెంబ్లీలో లేవనెత్తినాం. ఇప్పటికైనా ప్రభుత్వము చిత్తశుద్ధితోటి ఇవాళ నేను చెప్పిన ప్రతి మాట కిందికి పోతుందంటే అది మీడియా సోదరులు మరి మీడియా యాజమాన్యం సహకరించకున్నా ఈ సోదరులు ఈ ప్రాంత బిడ్డలు కాబట్టి విస్తృతంగా ఉద్యోగాలు పోయినా ఉపాధి పోయినా తెలంగాణ వస్తే మా భవిష్యత్తు బాగుంటుంది, కొత్త జీవితం మేము అనుభవిస్తామని కృషి చేశారు. కానీ ఆశలు నిరాశలుగానే ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా మేము ఈ ప్రాంతం నుంచి ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా జర్నలిస్టుల యొక్క సమస్యను కూడా మీరు ఇచ్చిన వాగ్దానమే, మేము కొత్తది అడగట్లేదు, ఇచ్చిన ప్రకారం మాట నిలబెట్టుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ఇక్కడికి మరి మా సంకల్ప యాత్ర ఏదైతే ఉందో మరి మీనాక్షి నటరాజన్ గారు భూదానోద్యమ స్ఫూర్తితోటి పోచంపల్లి నుండి వార్దా వరకు సేవాగ్రామం వరకు ఆ రోజు మరి వినోబా భావే గారు నిర్వహించినటువంటి ఈ పాదయాత్ర స్ఫూర్తిగా భూదానోద్యమ స్ఫూర్తిగా ఈరోజు ఈ ఉద్యమం చేయాల్సి వస్తుంది. మనం తెలంగాణ ప్రాంతంలో చూస్తే మరి పరిపాలనా వికేంద్రీకరణ కోసం జిల్లాలు పెట్టుకున్నాం. సరే మండలాల వికేంద్రీకరణ కావాలి, గ్రామాల వికేంద్రీకరణ కావాలని గ్రామ పంచాయతీలు మండల పంచాయతీలు జిల్లా అధికారులు పెట్టారు. పరిపాలన వికేంద్రీకరణ పేరు కాకపోతే కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారం దాని చుట్టూ బాగా చేశారు. మరి భూముల వికేంద్రీకరణ అనేది ఒక్కరి దగ్గరనే ఉండేటువంటి భూములు భూదానోద్యమం ద్వారా ఆ రోజు నెహ్రూ గారి నాయకత్వంలో ఆ రోజు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి వినోబా భావే గారు చేసినటువంటి ఉద్యమ స్ఫూర్తితోటి వందలాది ఎకరాలను పేదల వంచడం. కానీ ఈరోజు పరిపాలన